దసరా పండగ సందర్భంగా ఈటీవీ విన్ యాప్ లో అక్టోబర్ 22వ తారీఖున #కృష్ణరామ వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ పిల్లలంత హడావిడిక కాదు కొంచెం స్లోగా తీసుకురండి రిషి మీ లంచ్ బాక్స్ లేవి తెచ్చుకోలేదా కార్లో ఉన్నాయి టీచర్ కార్లో నేను తెస్తాను ఉండండి ఏ విషయం మర్చిపోయినా పిల్లల విషయం అసలు మర్చిపోకూడదు సర్ వాళ్ళకి కావాల్సినవి చూడటం పేరెంట్స్ బాధ్యత ఎందుకంటే మన బిహేవియర్ బట్టే పిల్లల బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది సో దెన్ కొంచెం కేర్ తీసుకోండి ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి టీచర్ గా అది నా డ్యూటీ అదేం లేదండి మా పిల్లల మీద మీరు చూపిస్తున్న కన్సర్న్ కి చాలా థాంక్స్ అమ్మలేని పిల్లలు అందుకే ఈ ప్రాబ్లమ్స్ నా పిల్లల విషయంలో మీరు మదర్ లా ట్రీట్ చేయడం ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ థాంక్యూ సర్ సరే అండి శశి అటు చూడు టీచర్ ఇప్పుడే వస్తాం హాయ్ ఆంటీ హాయ్ మీరు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారా అవునా ఆంటీ మీరు ఉండేది ఇక్కడేనా ఆంటీ అవును అను నా ఫ్రెండే ఇద్దరం ఒకటే క్లాస్ నేను మీ ఫ్రెండ్ కాదు ఓకే నువ్వు మా ఫ్రెండ్ కాకపోవచ్చు కానీ మేము మీ ఫ్రెండ్సే మీ ఫ్రెండ్షిప్ ఏమి నాకు అక్కర్లేదు నేను మీతో కటిఫ్ మీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదని చెప్పానా అలా అనకూడదను అందరూ కలిసి ఒకే చోట చదువుకునేటప్పుడు అందరూ ఫ్రెండ్స్ గానే ఉండాలి అవును మీరిద్దరే ఉన్నారు మీ అమ్మేది మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి రాలేదా ఏంటి అలా డల్ గా అయిపోయారు మా కమ్మ లేదంటి మేం పుట్టినప్పుడే చనిపోయింది మా గ్రానీ చెప్పింది
పడకండి మీకు ఈ ఆంటీ ఉంది కదా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు మా ఫ్రెండ్ అవడం బలే ఉందా ఆంటీ అదేంటి ఫ్రెండ్ అంటే ఎక్కడైనా సరే సేమ్ ఏజ్ ఉంటారు మీకు మాకన్నా చాలా ఎక్కువ ఏజ్ అంటే మా అమ్మ ఏజ్ అన్నమాట నేను వెళ్తున్నాను బాయను నీ బాయ్ నాకేం అక్కర్లేదు నీదొకటి డాడీ జ్యూస్ బాటిల్ ఇవ్వడం మర్చిపోయాడు అయ్యో ఇప్పుడెలా స్నాక్స్ కి బదులు జ్యూస్ తాగమని గ్రానీ చెప్పింది నాన్నేమో ఇవ్వకుండా వెళ్ళిపోయారు డాడీ ఎప్పుడూ ఇంతే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాడు ఆ శశి డాడీ గురించి కామెంట్ చేయకూడదు ఆ వర్క్ లో బిజీగా ఉండి మర్చిపోయి ఉంటారే తప్ప మీ మీద ప్రేమ లేక కాదు మరి ఇప్పుడు మాకు స్నాక్స్ ఎలా ఆంటీ ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను స్నాక్స్ కింద ఇవి తినండి వద్దాంటీ ఎందుకొద్దు బయట వాళ్ళు ఎవరైనా ఏదన్నా ఇస్తే తీసుకోద్దని మా గ్రానీ చెప్పిందాంటీ అది బయట వాళ్ళకి వర్తిస్తుంది ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్ కదా అవును కదా ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడు తినొచ్చు కదా తినొచ్చు బ్రేక్ టైం లో తినండి థాంక్యూ ఆంటీ బాయ్ ఓకే ఆంటీ వెళ్ళొస్తాం వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా నడిచేటి కోవలా నీ వేలే హాయ్ సార్ హాయ్ కూర్చో వాసు యాష్ ఏంటి మీ ప్రాబ్లం శంషాబాద్ దగ్గరున్న ల్యాండ్ నాకు కావాలి ఆ ల్యాండ్ నాకు కావాలి ఒకే ల్యాండ్ ఇద్దరికీ కావాలంటే ఎలా కుదురుతుంది అయితే వాస్తవాన్ని డ్రాప్ అవ్వమనండి నువ్వే వదులుకోవచ్చు కదా అయితే నేనెందుకు వదులుకోవాలి మరి నేనెందుకు డ్రాప్ అవ్వాలి ఆ ల్యాండ్ కి ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది నేను ఆ ల్యాండ్ నాకే అమ్ముతానని ఓనర్ ఫస్ట్ మాట ఇచ్చింది నాకు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఆ ల్యాండ్ దక్కదు ఆ ల్యాండ్ నీకెలా దక్కుతుందో
నేను చూస్తాను. ఏం చూస్తావు? ఆ ఏం చూస్తావు? నువ్వేం చూస్తావు? నువ్వేం చూస్తారా? నువ్వేం చూస్తావు? ఏ ఆగండి ప్లీజ్, కూర్చోండి. లేకపోతే ఏంటి సార్, నిన్న కాక మొన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి వచ్చి నన్నే డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. నేను ఏ ల్యాండ్ కోట్ చేసినా ఆ ల్యాండ్ కు పోటీ వస్తున్నాడు. అయినా నీతో పోటీ పడాల్సిన అవసరం నాకు లేదు. నా కన్స్ట్రక్షన్, నా డెవలప్మెంట్ నాది. నా క్వాలిటీ చూసే పీపుల్ వస్తూ ఉంటారు. నేను క్వాలిటీని నమ్ముతాను. దాంట్లో పోటీ పడతాను కానీ నీలాంటి క్యాండిడేట్స్తో కాదు. నీ క్వాలిటీస్ నాకు చాలా బాగా తెలుసు. కొత్తగా నేను వేసిన వెంచర్లో 5 విల్లా సేల్ అయ్యాయి. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. సడన్ గా 1 డే బ్యాక్ మాకు మీ విల్లాస్ క్వాలిటీస్ నచ్చలేదని గొడవ చేసి మరీ వాళ్ళు అడ్వాన్స్ రిటర్న్ తీసుకొని విత్డ్రా అయ్యారు. దీని వెనక్కున్నది మీ యష్. నీ క్వాలిటీ బాగోలేదని విత్డ్రా అయ్యారు. నా క్వాలిటీ నచ్చింది కాబట్టి మా విల్లాస్ కొన్నారు. దీనికి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు ఫూలిష్ గా? ఎవరు ఫూలిష్? నువ్వే బ్రెయిన్లెస్ ఫూల్. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను. ఏం చేస్తావు, ఏం చేస్తావు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? దేనికైనా రెడీ రా, చూసుకుందాం. ఏ ఏంట్రా చూసుకునేది? ఆగండి ప్లీజ్, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. చూడండి, మీ ఇద్దరి ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్. ఇక నుంచి ఈ ట్విన్ సిటీస్ లో ఏ సైట్ ఎవరికి కావాలో బిడ్డింగ్ పద్ధతిలోనే ఫైనల్ చేసుకోవాలి. ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళకే ఆ సైట్. నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నావు కదా, నీకు తెలుసుగా నా గురించి. మనం క్వాలిటీ గ్రౌండ్స్ ని చెక్ చేసి వర్క్ చేస్తుంటే ఆ వాత్సం ఏంటి మనల్ని బ్లేమ్ చేస్తాడు? సెన్స్ కూడా లేదా అతనికి? బిజినెస్ లో ప్రతిసారి మీ మీద ఓడిపోతున్నాడు కదా, అందుకే ఫ్రస్ట్రేషన్ లో అలా మాట్లాడుతున్నారు. ఓకే, నా మీద గెలవాలంటే క్వాలిటీలో పోటీ పడమను. అంతేగాని అందరి ముందు క్వశ్చన్స్ వేస్తాడు. క్వాలిటీగా ఉంటే ఫ్యామిలీలోనూ ప్రాబ్లం, బిజినెస్ లోనూ ప్రాబ్లం. ఇంకెలా ఉండాలి? ఫ్యామిలీకి బిజినెస్కి ఏంటి సార్ లింక్? అది వేరు, ఇది వేరు కదా. వేరంటూ ఏమీ లేదు సౌమ్య, అన్నీ ఒకటే. మంచిగా ఉంటే భార్య లెక్క చేయదు, మంచిగా పోతుంటే బిజినెస్ సర్కిల్ పట్టించుకోదు. ప్రతి ఒక్కరూ ఇక్కడ అవకాశవాదులే, ఎవరిని నమ్మలేం. అందరూ మోసం చేసేవాళ్ళు. నీతి నిజాయితీలు పుస్తకాల్లో చదువుకోవడానికే బాగుంటాయి, కానీ నిజ జీవితంలో అవి ఎక్కడా కనబడవు. అసలు ఈ ప్రేమ అభిమానం అనుబంధం అన్ని ఒట్టి ట్రాష్, ఫూలిష్. సార్, ఇంటర్వ్యూకి టైం అయింది. క్యాండిడేట్స్ లిస్ట్ రెడీ అయిందా? రెడీ సార్. ఓకే, 1 బై 1 పంపించమని చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాయా? జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. నా రెజ్యూమ్ పంపిస్తాను, ప్రింట్ తీసి ఇస్తారా? సరే పంపండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మీకు మ్యారేజ్ అయిందా? లేదు సార్. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నారు సార్. ఉన్నారు అంటున్నావు, ఎంతమంది? ఇద్దరు సార్. ఫస్ట్ అతనితో బ్రేకప్ అయింది, రెండో వాడితో లవ్లో ఉన్నాను.
ఫస్ట్ అతనికి బ్రేకప్ ఎందుకు చెప్పావు? వాడు నాకు నచ్చలేదు సార్. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అంటూ నన్ను తన కంట్రోల్లో పెట్టాలని చూశాడు. నాకు ఫ్రీగా ఉండాలంటే ఇష్టం, అందుకే బ్రేకప్ చెప్పాను. ఫస్ట్ వాడు చెప్పేది నీ మంచికే అని నువ్వెందుకు అనుకోలేదు? నీ క్యారెక్టర్ క్వాలిటీ ఏం బాగోలేదు, నువ్వు ఈ జాబ్ కాన్ఫిట్. అదేంటి సార్, ఎవరైనా ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లో మార్క్స్ చూసి జాబ్ ఇస్తారు, మీరేంటి పర్సన్ క్వాలిటీ క్యారెక్టర్ క్వాలిటీ చూస్తున్నారు? పర్సన్ క్వాలిటీ క్యారెక్టర్ క్వాలిటీ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. నా రెజ్యూమ్ ఇవ్వరా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్. సింధునా? సింధు అంటే మీ వైఫేనా సార్? వేరే వాళ్ళకి ఆ పేరు ఉండకూడదా? సరే పిలు. గుడ్ మార్నింగ్ సార్. సారీ సౌమ్య, ఇది మీ సార్ ఆఫీస్ అని తెలియక ఇంటర్వ్యూకి వచ్చాను. ముందు తెలుసుంటే అప్లికేషన్ కూడా పంపించేదాన్ని కాదు. సింధు అనే పేరుంటే ఎవరు అని పిలిపించాను. నువ్వని తెలుసుంటే అసలు నా ఆఫీస్ లోపలికి అడుగు కూడా పెట్టనిచ్చేవాడిని కాదు. యాక్చువల్గా ఈ జాబ్ క్యారెక్టర్లో క్వాలిటీ ఉన్న పర్సన్కే ఇవ్వాలనుకున్నాను. నీలా లూజ్ క్యారెక్టర్ క్యారెక్టర్లెస్ పర్సన్కి అస్సలు ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా? లైఫ్లో నీ వల్ల దెబ్బతిని మోసపోయాను చూడు, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్సే నాకు ఈ పాఠం నేర్పింది. అభిమానం ఉన్న చోట ఎవరైనా వర్క్ చేస్తారు, అనుమానం ఉండే మనుషుల దగ్గర ఎవరు వర్క్ చేయరు. ఒక మనిషిని చంపిన నీ మీద అభిమానం చూపించాలా?
లేదంటే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రేమించే భర్తకి ద్రోహం చేసినా నీ మీద అభిమానం చూపించాలా? నీలాంటి హంతకురాలు మీద తిరుగుబోతు మీద చూపించాల్సింది అభిమానం కాదు, అసహ్యం. అభిమానించే అత్తింటిని కాదని, పుట్టింటిని, ఆ పుట్టింటి మేనత్తని, ఆ మేనత్త కోసం ఎంతకైనా దిగజారే నీ వ్యక్తిత్వాన్ని ఈ ప్రపంచంలో ఎవరు ఎవరు అభిమానించరు, చేదరించుకుంటారు. నేను నీ మెళ్ళలో తాళిని తెంచేసినప్పుడే జైల్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావు అనుకున్నాను, అయినా నువ్వు చావలేదు. నన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చావు, ఎందుకు ఎందుకు వచ్చావు? నిన్ను నీ ప్రేమని చంపేసుకొని ఇక్కడ మనశ్శాంతిగా బతుకుతున్నాను, ఇలా కూడా ఉండనివ్వా నన్ను. నేను సిటీకి వచ్చింది నీకోసం కాదు, నా కోసం, నా బ్రతుకు కోసం, నేనేంటో చెప్పడం కోసం. అసలు నువ్వు బతుకుంటే నాకు మనశ్శాంతి ఉండదు, అందుకే చచ్చిపో. నేను నీకు ఫోటో సెండ్ చేశాను, తనో కాదో చూడు. ఎస్, ఈ అమ్మాయే. మా ఫ్రెండ్ యష్ చెప్పింది నిజమే అన్నమాట, నీలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళకి జాబ్ ఇవ్వలేను. కింద పడ్డాను కదా అని ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండే మెంటాలిటీ కాదు నాది. దసరా పండగ సందర్భంగా ఈటీవీ విన్ యాప్లో అక్టోబర్ 22వ తారీఖున హ్యాష్ట్యాగ్ కృష్ణరామ మీరందరూ ఫ్యామిలీతో కలిసి చూడండి. మేమందరూ మా ఫ్యామిలీతో కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. హ్యాష్ట్యాగ్ కృష్ణరామ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.